హై వ్యూస్. పోసాని కృష్ణ మురళి. ఇతను మాట్లాడే విధానం బహుశా నాకు తెలిసి సినీ ఫీల్డ్లో ఎవ్వరూ లేరు. ఇంకా ఆ రకంగా మాట్లాడాడు గతంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి వ్యక్తిగత విషయాలు, పర్సనల్ విషయాలు, పవన్ కళ్యాణ్ యొక్క మాజీ భార్య రేణుదేశాయ్ గురించి, వాళ్ళ బిడ్డ గురించి ఘోరత ఘోరగా మాట్లాడున్నారు. మెంటల్ కృష్ణ అని సినిమా తీస్తే సినిమా కదా అనుకున్నాను, బట్ తర్వాత తెలిసింది నిజం నిజమా అబద్ధం ఏంటని. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటయ్యా అంటే, మన పోసాని కృష్ణ మురళి గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అభిమానిగా మారిపోయాడో, నాకు పదవులు ఏమొద్దు జగన్ అధికారంలోకి వస్తే చాలని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పదవులు ఇస్తే తీసుకున్నాడు కదా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే ఎవరైనా సరే నాన్ వైసీపీరా అంటే వాళ్ళు కనుక జగన్ గురించి కావచ్చు వైసీపీ గురించి తేడాగా కనుక మాట్లాడారన్నా, లేదన్నప్పుడు ఉన్న విషయాలనే వీళ్ళకి నచ్చిన విధంగా మాట్లాడారంటే వాళ్ళ మీదకి నిలిపోతాడు. అది లోకేష్ అయినా, చంద్రబాబు అయినా, చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ ఇంక ఎవరైనా సరే వెనకాడ్డా అన్నమాట. ఎందుకంటే గతంలో రచయితగా చేస్తున్నాడు, నటుడిగా ఉన్నాడు, దర్శకుడిగా ఉన్నాడు, నిర్మాతగా చేశాడు, అండ్ ఇప్పుడు వచ్చేసి అధికార ప్రభుత్వం అండదండలో ఇంకెందుకు చెలరేగిపోతాడు. అలా లోకేష్ సంబంధించి ఒక ఐ థింక్ గ్రేట్ అందరూ సమ్ ఏదో వాళ్ళకి ఇంట్రెస్ట్ సందర్భంలో చెప్పినాడు, లోకేష్ కంతేరులో 12 ఎకరాల్లో 14 ఎకరాల్లో కొన్నాడు అని చెప్పేసి. ఇది అమరావతి సరౌండింగ్స్లో ఉంటుంది. దానికి లోకేష్ వచ్చేసి, నాకు అక్కడ 60 ఎకరం భూమి కూడా లేదు, మీరు నా మీద చేసిన నిరాధారమైనటువంటి ఆరోపణల్ని తప్పు అని ఒప్పుకొని క్షమించమని అడగండి, లేదా నేను దావా వేస్తా అని చెప్పేసి నోటీసులు కూడా జారీ చేస్తే మన పోసాని కృష్ణమురళి గారు దానికి రెస్పాండ్ ఏం అవ్వలేదట. ఇక దాంతో మంగళగిరిలో కోర్టుకి రావటం జరిగింది మన లోకేష్. జనరల్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన కూడా ఫ్రైడే రోజు పాదయాత్ర బ్రేక్ ఇచ్చాడు, ఎందుకంటే ఆయన కోర్టులో కేసులకు అటెండ్ అవ్వాల్సి వచ్చారు. బట్ ఇక్కడ ఈయన కేసు వేయడానికి వచ్చినాడు ఎవరు, లోకేష్. టీడీపీలు ఇదే చాలా వాళ్ళు దే ఫీల్ ప్రౌడ్ టు సే దిస్, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఆపి కోర్టుకు అటెండ్ అయ్యేవాడు అక్యూజ్డ్గా, బట్ లోకేష్ వచ్చేసి తన మీద నేను ఆరోపణలు చేసిన వాటి వాళ్ళ మీద కేసు వేయడానికి ఇక్కడ ఈయన అటెండ్ అవుతున్నాడు. చాలా డిఫరెన్స్ ఉంది, బోధర్ నాట్ సేమ్ అంటూ. సరే ఇప్పుడు లోకేష్ వచ్చేసి ఏమంటున్నాడు, నేను ఆల్రెడీ నోటీసులు పంపించా, మీరు నా మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి తప్ప ఒప్ప నిరూపించండి అని. వాడికి రెస్పాండ్ అవ్వకపోగా ఏమి పట్టినట్టుగా ఉన్నారు అంటే, కావాలని నా మీద బురదలే ప్రయత్నం చేసి నా ఇమేజ్ డ్యామేజ్ చేయటం, నా పరువుకి నష్టం భంగం కలిగించడానికి ఇదిగో మీరు ఇదంతా చేశారు, నేను పరువు నష్టం దావా వేస్తున్నా అని చెప్పేసి కోర్టుకు వచ్చి మొత్తం కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇది పోసాని కృష్ణ మురళికి సంబంధించి. తర్వాత సింగళూరు శాంతి ప్రసాద్ ఐ థింక్ సో ప్రైమ్ నేమ్లో మోడరేటర్గా సాయి గారు ఉన్న సందర్భంలో ఆ మాట్లాడుతున్నప్పుడు ఈ శాంతి ప్రసాద్ అనే పర్సన్ గతంలో లోకేష్ మంత్రిగా ఉన్న సందర్భంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కొంతమంది నియమించున్నారు కదా, వాళ్ళ జీతాల నుంచి కొంత మొత్తం ఈయన తీసుకునేవాడు. మీరు బాగా గమనించినట్టయితే 2014 నుంచి 2019 వరకు వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలలో ఎక్కువ మొత్తంలో చంద్రబాబు మీద కాకుండా లోకేష్ గురించి టాపిక్ తెచ్చేవాళ్ళు. లోకేష్ ట్యాక్స్ అని, చిన్నబాబు ట్యాక్స్ అని, తర్వాత ఉద్యోగులు ఉండేవారు కాంట్రాక్టర్ని నియమిస్తే దాని నుంచి కొంత జీతం ఈయనకి వెళ్ళాలని, అదే దగ్గర కాంట్రాక్టర్ కానీ ఎవరికనక అప్పచెప్తే అందులో పర్సంటేజ్ దీనికి వెళ్ళాలని, ఇలా రకరకాల అన్నమాట. వాటికి సంబంధించి కూడా ఇప్పుడు ఇంకా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా చెల్లించుకోవడానికి వాళ్ళు కూడా నోటీసులు పంపుతూ ఉన్నారు. ఐ థింక్ మన ఈ మధ్య పోతులు సునీత అనుకుంటే ఎమ్మెల్సీ, ఆమె కూడా ఏదంటే సంథింగ్ ఆమెకు సంబంధించి కూడా ఏదో మాట్లాడినా. సో అలా ఇప్పుడు ఈ శాంతి ప్రసాద్ అనే పర్సన్ నాకు తెలిసి ఇప్పుడు ఇతను జనసేనలో ఉన్నట్టుగా ఉన్నాడు ఈ శాంతి ప్రసాద్ అనే పర్సన్. అందుకే వైసీపీ జనసేన వాళ్ళు చాలా ఆలోచించి అంటూ ఉంటారు, పవన్ కళ్యాణ్ సైతం, పవన్ కళ్యాణ్ కావచ్చు మిగతా వాళ్ళు, పార్టీ తరఫున అఫీషియల్గా మేము ప్రకటించకుండా వారు వచ్చి మేము పలానా పార్టీ మేము అధికార ప్రతినిధులు అని చెప్పుకుంటే మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేయడమో లేదంటే వాళ్ళు డిస్కషన్ కూర్చోబెడితే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని కూడా అన్నారు. అండ్ జనసేన సైనికులకు కూడా చెప్పినారు, మీరు ఎవరిని పెడితే వాళ్ళని మన వాళ్ళని చెప్పేసి నమ్మొద్దు, ఎవరు పెడితే వాళ్ళు ఏదేదో వాగేస్తున్నారని. నా మిత్రుడు శ్రీనివాస్ కూసంపూడి గారు జనసేన అధికార ప్రతినిధి,
ఆయన సైతం ఆయన పోస్ట్లు క్లియర్గా చెప్తుంటారు ఎఫ్బీలో. పార్టీ అఫీషియల్గా ప్రకటించకుండా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి మేము అధికార ప్రతినిధి అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకి పబ్లిసిటీ ఏమో కానీ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళు అని చెప్పేసి ఆయన కూడా చెప్పున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఓపెన్గానే చెప్పినారు, ఎవరు పడితే వాళ్ళు మేము అధికార ప్రతినిధులు, మేము చనసనంటే హడావుడి చేస్తున్నారు, దయచేసి అటువంటి వాళ్ళని దూరంగా ఉంచండి అని కూడా చనస కూడా ఓపెన్గా చెప్పున్నారు. మేము అఫీషియల్గా ధృవీకరించకుండా మీరు ఎవరిని పడితే పిలిచేసి జనసేన అధికార ప్రతినిధి కూర్చోబెట్టదు కూడా చెప్పున్నారు. సో ఇప్పుడు ఈ శాంతి ప్రసాద్ అనే పర్సన్ సంబంధించి కూడా ఇప్పుడు ఈయన నోటీసులు జారీ చేయడం జరిగింది మన లోకేష్ వచ్చేసి. అండ్ ఇప్పుడు ఎవరైతే వైసీపీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే సింపుల్గా ఏమంటున్నాడు, నా మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తూ నా పరువుకు భంగం కలిగించడమే కాకుండా స్టిల్ అది నిజం అన్న వేళ భ్రమింపజేస్తున్నారు జనాలని, అందుకే ఇదిగో నేను ఈ రకం కోర్టుల దగ్గర రావాల్సి వచ్చింది, నేను ఎవరైనా వదిలిపెట్టను అంటున్నాడు. కమింగ్ టు పోసన్ గారి దగ్గరికి వద్ద మరల జీవిత రాజశేఖర్ అనేవాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, పోసన్ కృష్ణమురళి ఇండస్ట్రీలో ఉన్నారు. జీవిత రాజశేఖర్ అనే వాళ్ళు చిరంజీవికి సంబంధించి గతంలో చేసినటువంటి కొన్ని ఆరోపణలు వారిని ఏ రకంగా కోర్టు దాకా పట్టుకెళ్ళాయి, ప్రజెంట్ బెయిల్ మీద ఏ రకంగా ఉన్నారు ఏంటన్నప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అల్లు అరవింద్ మొన్నటగా మన కూడా చెప్పున్నాడు 12 సంవత్సరాలు పోరాడేమో, ఎందుకు చిరంజీవి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే వారిని జైలుకి పంపేదాకా మేము వెనకడుగు వెయ్యిల. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి సేవ చేస్తుంటే ఎంతోమందికి మంచి చేస్తుంటే తట్టుకోలేక బ్లడ్ని అమ్ముకుంటున్నాడని చెప్పేసి హడావుడి చేశారు. దానివల్ల ఆ మూమెంట్లో ఎంత నష్టపోయామో, ఎంత ఇమేజ్ డ్యామేజ్ అయిందో మాకు తెలుసు. నేను దగ్గరుండి అంతా చూసుకునేవాడిని, కార్యకలాపాలు అంతా కూడా అంత గొప్ప పనులు వీళ్ళ వల్ల ఆటంకం కలిగా, సో మేము ఊరుకు వెనక తగల ఇదిగో ఇక్కడ దా తీసుకొచ్చాం అని అన్నారు. నాంపల్లి కోర్టు ఏం చేసింది, 1 ఇయర్ జైలు శిక్ష, 5000 రూపాయలు జరిమానా. సో జరిమానా కట్టేసి పైకోర్టుకు వెళ్తాము బెయిల్ అన్నారు, ఆ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ కూడా ఏమంటున్నాడు, పోసన్ కృష్ణమురళి విషయంలో కావచ్చు, మీద వాళ్ళ విషయంలో కనీసం అల్లు అరవింద్ గారు వచ్చేసరికి ఆయన వెనక తగ్గలే, అసలు ఏదైనా సరే కోర్టే అన్నారు. ఇక్కడ ఈయనేమంటున్నాడు లోకేష్, కోర్టు దాకా కూడా వద్దు, నేను అంత దూరం పోను, మీరు ఏవైతే నా మీద భూములు కొన్నానని డబ్బులు తీసుకున్నానని ఇంక ఏదేదో చేస్తాను అంటున్నారు కదా, వాటి ప్రూఫ్లు చెప్పి నా తప్పు నిరూపించండి, నేనే జైలుకి వెళ్తాను. లేదు నా తప్పేమీ లేదు, మీరే కావాలని ఆరోపణలు చేసినట్టయితే క్షమాపణ చెప్పండి చాలు, మీ మాటలు విత్డ్రా చేసుకోండి చాలు, వదిలేద్దాం ఇక్కడతో అని చెప్పేసి అంటున్నాడు. బట్ అవతల అలా రెస్పాండ్ అవ్వట్లేదు, దాంతో వెనక తగ్గటం లేదన్నమాట. సో నేను జీవిత రాజశేఖర్ లాగే పోసన్ కృష్ణమురళి కూడా జైలు శిక్ష పడుతుందా, జరిమానా పడుతుందా, లేదన్నప్పుడు ఈలోపు క్షమాపణ చెప్తాడా, లెట్స్ వెయిట్ అండ్ సీ.